నమస్కారం సార్. నమస్తే సార్. ఈవీఎంల పైన మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో కూడా పేపర్ బ్యాలెట్లే యూజ్ చేస్తున్నారు, మన దగ్గర కూడా అటువంటి సిస్టమే తీసుకొచ్చే ఒక ఆలోచన చేయాలన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం సార్. మరి ఆయన ఒపీనియన్, అంటే ఆయన చేసిన ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, జగన్ ట్వీట్ ఏం చేశాడంటే న్యాయం జరగడమే కాకుండా జరిగినట్టుగా కనిపించాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్నట్టే కాకుండా ఉండడమే కాకుండా ఉన్నట్టు కూడా కనిపించాలి. అంటే ప్రజాస్వామ్యం అమల్లో జరుగుతుంది అనేది ఉన్నట్టు కనబడాలి. ఈ కోణంలో చూసుకున్నప్పుడు ఈవీఎంలు ఈ ప్రజాస్వామ్య హితంగా లేవు, ఇవి కొంతమందికి అనుకూలంగా పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనేది అతను చెప్పాడు. సో యాక్చువల్గా ఇది ముందు చెప్పిందేగా, ఇప్పుడు చెప్పిందే కాదు, జగన్ యాక్చువల్గా ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజే తనకు వీడియో చేసినప్పుడు అప్పుడు చెప్పింది కూడా ఏంటంటే ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది, బట్ ఆధారాలు లేవు కాబట్టి మేమేం చెప్పలేము, చెప్పలేకుండా ఉన్నాము అనేది అతను చెప్పాడు. అట్లాగే ఇంకా ఏ వయసుపో నాయకులు మాట్లాడినా ఏదో జరిగింది సార్, ఏదో జరిగింది సార్ అనేది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు బీజేపీ చిత్తుగా ఓడిపోవాలన్న పరిస్థితిలో 240 సీట్లు వచ్చాయంటే బీజేపీ కొన్ని చోట్ల మ్యానిపులేట్ చేసింది సెలెక్టివ్గా ఈవీఎంని. అందుకే 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇస్తే 60 లక్షలు సప్లై చేస్తే ఓన్లీ 40 లక్షలు మాత్రం వాడారు, 20 లక్షలు ఈవీఎంలు ఏమైనాయని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది, ఆ యాంగిల్లో చెప్పిండొచ్చు జగన్ కూడా. అయితే ఇది ఓపెన్గా ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు గుసగుసలాడుకుంటున్నారు, గట్టిగా ఎవరు మాట్లాడలే. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలన్ మస్క్ నిన్న ఒక ట్వీట్ చేయడంతో, నిన్న మనం దాని మీద వీడియో కూడా చేసుకున్నాం, ఎలన్ మస్క్ ట్వీట్ వల్ల వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఓపెన్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. సో ఒక పక్క సిపిఐ నారాయణ కూడా 120 దేశాల్లో ఈవీఎంలు లేవు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదు, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ఈవీఎంలు కరెక్ట్ కాదు, చాలా దేశాల్లో చిన్న దేశాల్లో తప్ప ఎక్కడా లేవు అనేది చెప్పారు. బట్ రాజీవ్ చంద్రశేఖర్, ఆయన ఎక్స్ మినిస్టర్ బీజేపీ నాయకుడు, ఆయన ఏం చెప్తున్నాడంటే అట్లా అనుకున్నప్పుడు టెస్లా కార్లు కూడా హ్యాక్ చేయొచ్చా, అంటే ఎలన్ మస్క్ ఏమంటున్నాడు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అంటున్నాడు, అలా అనుకున్నప్పుడు టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయొచ్చు అంటున్నాడు అని అడిగాడు. అట్లాగే ఈవీఎంల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఇంటర్నెట్ బేస్డ్ ఈవీఎంలు, ఇంటర్నెట్ లేకుండా ఉండే ఈవీఎంలు, ఇవి ఇంటర్నెట్ ఉండవు మన దాంట్లో కాబట్టి హ్యాక్ చేయలేము అనేది ఆయన చెప్పింది. కానీ మామూలుగా అయితే టెస్లా కంపెనీ ఓనర్ ఆయనకు తెలియంది ఏమీ లేదు, టెక్నాలజీలో ఆయన బ్రెయిన్లోనే చిప్పు పెట్టారు ఎవరు, ఎలన్ మస్క్ హ్యూమన్ బ్రెయిన్లోనే ఇప్పటివరకు చరిత్రలో సాధించని దాన్ని ఆయన సాధించాడు. హ్యూమన్ బ్రెయిన్లోనే ఒక చిప్పు పెట్టి దాని నుంచి మనిషి ఆలోచనల ద్వారా ఎట్లా ఆపరేట్ చేయొచ్చు, అట్లాగే బ్రెయిన్కి రిలేటెడ్ అల్జీమర్స్ కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు, తర్వాత పక్షవాతం లాంటి అనేక జబ్బుల్ని నయం చేసే వైపుగా ఆయన ప్రయోగాలు చేస్తున్నాడు. అట్లాగే ప్రైవేట్ శాటిలైట్ పెట్టి అమెజాన్లో ఉండే ట్రైబ్స్కి కూడా ఆయన ఫస్ట్ టైం, అది కూడా చరిత్రలో, ఆయన ఇంటర్నెట్ అందించాడు. ఇప్పుడు అమెజాన్లో ఉండే అనేక ట్రైబుల్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ కల్చర్ నాశనం అయిపోతుందని అక్కడ పెద్దవాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే యూత్ అంతా పోర్ను చూస్తున్నాను 24 అవర్స్. సో ఇదంతా కూడా ఈయనే చేస్తున్నాడు ఎలన్ మస్క్. మరి అలాంటి ఆయనకి టెక్నాలజీ తెలీదా, ఏఐ గురించి తెలీదా, హ్యాకింగ్ గురించి తెలీదా, ఆయనకి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పాలా అన్న విమర్శ ఒక పక్క వస్తుంది. ఏదేమైనా జగన్ది మళ్ళీ మనం జగన్ విషయానికి వస్తే ఇదే, ఇది ఐరన్ అంటారు. ఐరన్ అంటే ఒక వైచిత్రి అని చెప్పచ్చు, విచిత్రం. అదేంటంటే 2019లో జగన్ 151 సీట్లు వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు ఈవీఎంలని నిందించాడు, ఈవీఎంలలే జగన్ 151 సీట్లు వచ్చాయి, లేకపోతే ఇంత స్వీప్ జగన్కి ఎందుకు వస్తుంది అనేది తెలుగుదేశంలో అనేక మంది మాట్లాడారు, అనేక మంది ఈవీఎంలని విమర్శించారు. అప్పుడు జగన్ ఈవీఎంలని సమర్థిస్తూ వీడియో మాట్లాడాడు, ఈవీఎంల మీద ఏడుస్తున్నారు వీళ్ళ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మాట్లాడు. ఇప్పుడు రోల్స్ రివర్స్ అని, ఇప్పుడేమో జగన్ ఏమో ఈవీఎంల మీద ఏడుస్తున్నాడు, చంద్రబాబు అండ్ తెలుగుదేశం వాళ్ళు ఈవీఎంలు బ్రహ్మాండం అని చెప్తున్నారు. అంటే ఇది అన్ని చోట్ల ఉండేది, ఈవీఎం మనం గెలిస్తేమో ఈవీఎంలు బాగున్నాయి, మనం ఓడిపోతామో ఈవీఎంలు బాగాలేదు అనేది జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా అసలు ఈవీఎంలు ఉండాలా లేదా, దాంట్లో ఉన్న లోపాలు ఏంటనే చర్చ కంపల్సరీ జరగాలి.
దాని మీద గుడ్డిగా ఏదో ఈవీఎంలను సపోర్ట్ చేయడం, గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా ఈవీఎంని హ్యాక్ చేయడం పాజిబులా కాదా? హ్యూమన్లీ పాజిబుల్ ఆర్ నాట్? అంటే నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. వారి టెక్నాలజీలో దేనైనా హ్యాక్ చేయొచ్చు అనేది ఆల్రెడీ ప్రూవన్. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చినాక మనకి మన కళ్ళ ముందే అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఈవీఎంలు మాత్రము ఎవడు ఏమి హ్యాక్ చేయలేరని గట్టిగా వాదించేది కూడా మూర్ఖత్వమే. ఆల్రెడీ హ్యాక్ చేయొచ్చని చాలామంది నిరూపించారు. అందుకనే నేను నిన్న కూడా చెప్పాను, దాదాపు 32 దేశాల్లో వీటిని వాడారు, కానీ అందులో ఓన్లీ 4 దేశాలు మాత్రమే నేషనల్ వైడ్గా వాడుతున్నాయి. మిగతాంతా కొన్ని సెలెక్టివ్ స్టేట్స్లో అక్కడ వాడడం. జపాన్ అయితే 2018లో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అలా చాలా దేశాలు వెనక్కి వచ్చేసాయి. అమెరికా లాంటి దేశాల్లో ఇది వాడట్లేదు. సో క్లియర్గా పెద్ద ప్రజాస్వామిక దేశాలు ఎక్కడ వాడట్లేదు. ఎక్కువగా లాటిన్ అమెరికన్ దేశాల్లో వాడుతున్నారు. మొన్న ప్యూర్టోరికాన్ కంట్రీలో, లాటిన్ అమెరికన్ కంట్రీలో జరిగిన దాని మీదనే ఈయన రియాక్ట్ అయ్యాడు. సో అయితే జగన్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అనుకున్నప్పుడు జగన్ కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మేము ఇంత బాగా చేశాము, ప్రజలకు నేను ఇన్ని రకాలుగా హామీ ఇచ్చాను, అందుకే నేను 107 అనుకున్నాము. అలాంటిది 11కి పరిమితం చేయడం ఏంటి, చాలా చోట్ల మా వాళ్ళు ఓట్లు వేసినా కూడా అవి మాకు పడలేదు అనేది వాళ్ళకున్నది. సో మేబీ ఎక్కడైనా ఏమైనా జరిగిందా అనేది ఖచ్చితంగా పరిశీలించాలి. దీని మీద నాకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. దీని మీద జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఈవీఎం అనేది 1982లో కేరళలో ఒక నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి 2011కి వీవీ ప్యాట్లు రంగంలోకి వచ్చాయి. అంటే దీని మీద ఓటేస్తే మనకు ఓటు ఎవరికైతే అయినా వాళ్ళకే పడిందా లేదా చెక్ చేసుకోవడానికి 7 సెకండ్లు వీవీ ప్యాట్ కనిపిస్తుంది మనకి. సో ఈ పేపర్ ట్రైల్ అంటారు దాన్ని, ఆ పేపర్ ట్రైల్ కనిపిస్తుంది. ఆ పేపర్ ట్రైల్ని 2% ర్యాండమ్గా చెక్ చేస్తారు. దీనిలో దీనికి పడింది, పేపర్లో ఉన్నింది. సో ఆ 2% ర్యాండమ్ కాబట్టి అది అక్యురేటా అనేది అందరికీ డౌట్ ఉంది. సో కాబట్టి ఎలక్ట్రానిక్స్ అంటే అది ఎర్రర్ ఖచ్చితంగా అవుతాయి. మనం బ్రహ్మాండమైన ఫోన్లు, ఐఫోన్లు అవన్నీ లక్షలు పెట్టినా అవి ఏమి పని చేయట్లే, హ్యాంగిల్ అవుతున్నాయి, రకరకాలు బిహేవ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పర్ఫెక్ట్ అనేది ఎవడు కూడా చెప్పలేడు. కాబట్టి దాని మీద చర్చ జరగాలి. కానీ జగన్ మాట్లాడడం విచిత్రం, అప్పుడు చంద్రబాబు మాట్లాడడం కూడా విచిత్రమే. సో రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారు. చంద్రబాబు అయినా జగన్ అయినా ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు తప్పు, గెలిస్తే మాత్రం ఈవీఎంలు కరెక్ట్ అన్న ధోరణి ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చూసాను జగన్ మీద. అదేంటంటే మామూలుగా దుఃఖంలో ఉండే వ్యక్తి ఎలాగ మాట్లాడతాడని, అంటే దీని మీద ఎలిజబెత్ కుబ్లర్ రాస్ అని ఒక స్విస్ అమెరికన్ సైకాలజిస్టు గ్రీఫ్ని 5 రకాలుగా స్టేజెస్గా విభజించింది. ఆ 5 రకాలు ఏంటంటే, ఫస్ట్ డెనియల్, అంటే మనకి ఏదన్నా గ్రీఫ్ అంటే దుఃఖం, ఒక ట్రామా, ఒక లాసు ఏదన్నా జరిగినప్పుడు ఒక మనిషికి దాన్ని ఎలా చూస్తాడు, మనకి బాగా దగ్గరున్న వాళ్ళు ఒకరు చనిపోయారు అప్పుడు ఆ మనిషికి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని అతను ఎన్ని స్టేజ్లో ఏ పద్ధతులు అనుభవిస్తారనేది ఈ కుబ్లర్ రాస్ మోడల్ అంటారు దీన్ని. ఇందులో ఫస్ట్ వచ్చి డెనియల్, 2వది యాంగర్, 3వది బార్గెయినింగ్, 4 డిప్రెషన్, 5 యాక్సెప్టెన్స్. సో ఫస్ట్ స్టేజ్ డెనియల్. డెనియల్ అంటే అసలు చనిపోవడాన్ని నేను ఒప్పుకోను, చనిపోవడాన్ని నేను అంగీకరించను అని ఒక డెనియల్, అంటే తిరస్కరించడం. అట్లా జగన్ కూడా నేను ఓడిపోయినట్టుగా ఒప్పుకోను నేను సరే అని, నేను ఓడిపోయినంటే నేను నమ్మను అసలు అని డెనియల్ మోడ్లో ఉన్నాడు ఫస్ట్. 2వ మోడ్ ఏంటంటే యాంగర్, తర్వాత కోపం వస్తుంది. ఎవరి మీద? ప్రజల మీద రావచ్చు, చంద్రబాబు మీద రావచ్చు, ఈవీఎంల మీద రావచ్చు. దట్ ఈజ్ 2nd స్టేజ్. 3వ స్టేజ్ ఏంటంటే బార్గెనింగ్, నేను ఏమైనా చేస్తాను, నాకు ఆ మనిషిని ప్రాణాలతో తెచ్చివ్వండి, దానికి నా ప్రాణం తీసుకోండి కానీ ఆయన తెచ్చివ్వండి అనే ఒక బార్గెయినింగ్కి వెళ్తారు. అలాగే జగన్ కూడా బార్గెయినింగ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 4వది డిప్రెషన్. సో అది కూడా పనిచేయదు, బార్గెయినింగ్ కూడా పనిచేయదు. సో అప్పుడు ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్తారు. అట్లాగే ఈ మధ్య మనకి ఇక్కడ చందు పవిత్ర వాళ్ళ లవ్ స్టోరీలో చందు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ట్రామాలో ఉండే ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను 4వ స్టేజ్లో. ఫైనల్గా యాక్సెప్టెన్స్, అంటే లాస్ ఈజ్ పర్మనెంట్, ఇంకా తిరిగి రారు ఆ మనిషి అనేది. అట్లాగే ఈ ఓటమి కూడా తిరిగి రాదు. ఇంక ఈ 5 ఏళ్ళు అతను ఏం చేసినా అధికారంలోకి రాడు కాబట్టి అది యాక్సెప్టెన్స్ అనేది జగన్కి రావాలి.
యాక్సెప్టెన్స్ వచ్చి సో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తప్పులు చేస్తుంది. ఒక 6 నెలల తర్వాత వీళ్ళు ఎట్లాగో పథకాలు అమలు చేయలేరు, దాంట్లో ఏవో ఫిట్టింగ్లు పెడతారు ఎందుకంటే అంత డబ్బు లేదు, తర్వాత అవినీతి స్టార్ట్ అవుతుంది, వీళ్ళల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్కి వాళ్ళకి గొడవలు రావచ్చు, ఆల్రెడీ అసంతృప్తిగా ఉన్నారు జనసేన అంటున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఆపర్చునిటీని తీసుకొని క్రైసిస్ని ఆపర్చునిటీగా ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని జగన్ ఫైట్ చేయగలిగితే జగన్కి మళ్ళీ స్కోప్ ఉంటుంది ఎవరికైనా. బట్ దానికి సంబంధం లేకుండా జనరల్ డిస్కషన్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఈవీఎంలు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మన దేశంలో కూడా ఈవీఎంల మీద సీరియస్ చర్చ జరగాలి. అది అంతవరకు అయితే ఓకే.